తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట. తమ పదవీకాలం ముగియకు ముందే తమ చేత పదవీకాల విరమణాన్ని ప్రకటించిన నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన ద్వారా తెలియజేసిన నేపథ్యంలో ఆయన మాటల్లో విందాం. ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్సీల వినతి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసిన ద్వారంపూడి జగదీష్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్ తమను ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయమంటున్నారు నేతలు. కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు టీడీపీ నేతలు. గత నెల 18న 7 టీడీపీ ఎమ్మెల్సీలు, 1 వైసీపీ ఎమ్మెల్సీ రిటైర్ అయినట్లు ప్రకటించిన అసెంబ్లీ వర్గాలు లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా 7 విడుదల చేసి 11 ఆగస్టు 2011 రిటైర్మెంట్ అని చెప్పినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారా? స్పష్టమైనటువంటి వైఖరి చెప్పవలసినటువంటి పరిస్థితి ఈనాడు ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సెక్రటరీకి ఉంది అనే దాన్ని మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి చట్టానికి అందరూ ఒకటే. మా విషయంలో చట్ట ప్రకారమే జరిగిందా, లేకపోతే చట్టాన్ని వ్యతిరేకించి మీ ఇష్టానుసారం మీరు చేశారా, తప్పు జరిగిందా తప్పు జరగలేదా అనే విషయం మీద స్పష్టమైనటువంటి మరి సమాధానం కావాలి. దీని మీద న్యాయవాదులతో కూడా, న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తాం. అవసరం అనుకుంటే మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు జరగకుండా మరి ప్రభుత్వాన్ని ఆదేశించేటట్లు కూడా చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడం. మాకు కావాల్సింది నెలలో 2 నెలల్లో పొడిగిస్తే మాకు వచ్చేదేమీ లేదు. ఒక్కరోజైనా మాకున్నటువంటి హక్కును హరించే హక్కు ఎవరికి లేదనే విషయం గురించి మాత్రం ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. దీని మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం మరి తప్పు జరిగిందా లేదా, లేదా కరెక్టే చేస్తే ఏ ప్రకారంగా కరెక్ట్ చేశారు అనే దాన్ని సమాధానం మీ ద్వారా నేను అడుగుతున్నాను.